you, sir. Thank you, madam. You're welcome, sir. Thank you. త్రాష్టుడా, ఎంత పని చేసావురా? ముష్టి 500 రూపాయల జీతం కోసం తరతరాలుగా ఉన్న మన వంశ ప్రతిష్టని మంట కలిపావు కదరా నికృష్టుడా. ఏమిటి మీకున్న ప్రతిష్ట రాజమాత గారు? దొరికిన తోటలా అప్పులు చేసి జల్సాలు చేసుకోవడమా? లోపల కుళ్ళిపోతున్నా పైకి అలంకారాలు చేసుకుని ఆరోగ్యం నటించడమా? ఏమిటా ప్రతిష్ట? భూమిలో వేళ్లు తెగిపోయిన మొక్కకి పైన ఎన్ని హంగులు ఆర్భాటాలు చేసినా అది బతకదు బామ్మగారు. ఎన్ని మాటలు నేర్చావురా? ఎవరు నేర్పారురా ఈ మాటలు? జీవితం నేర్పింది, నెల రోజుల నా ఉద్యోగం నేర్పింది. కుమారాలం గారు, ఇక వీడితో మాట్లాడను. రాచరికపు హోదాని, హుందాతనాన్ని, చీతపురాళ్ళకి తాకట్టు పెట్టిన ఈ కుర్రాడి మోహం కూడా చూడను. వాడిని తక్షణం ఇక్కడ నుంచి వెళ్లి పంపనండి, వెళ్ళమని ఆజ్ఞాపించండి. సురేంద్ర, సురేంద్ర, నాకెంత ఆనందంగా ఉందో తెలుసా నాన్న? నా కంటికి నువ్వు ఆకాశం అంత ఎత్తు ఎదిగి కనిపిస్తున్నావు. పరిశ్రమలో ఉన్న శ్రమని గుర్తించిన వాడు పరమాత్ముడితో సమానం అన్నారు. నిన్ను కన్నందుకు నేను పొంగిపోతున్నాను రా, పొంగిపోతున్నాను. ఈ ఆట కూడా ఓడిపోయావు, ఇక ఆట ఆడదాను. ఏమిటి ఆడతావు? సొక్క కూడా ఓడిపోయావు. రే, ఈసారి నన్ను నేనే పన్నే పెట్టుకున్నాను, మొగలేరా. నిన్నెవడు కొంటాడ? తిండి తండ్రి కదవి, నీ కూతుర్నమ్ము మేము కొనుక్కుంటాం. బాయ్, నా కూతుర్ని పన్నెగా పెడదాను, మొగలేరా. పంచి మొగలే. నీ మొగుళ్ళం, నీ అయ్య నిన్ను మాకు అమ్మేశాడు. వాళ్ళ పాత పక్కకి చల్లేసుకుని ఈ డబ్బులు ఇచ్చారే, వాళ్ళకి నిన్ను అమ్మేశా. వెళ్ళిపో, బతుకుసాడా? కన్న తండ్రి వేయండి, కసాయి వాడిలా తాగుడు కోసం జోదం కోసం కన్ను కూతురు నమ్మేస్తావరా? అసలు మహిళలు జోక్యం చేసుకోవడానికి ఎవరన్నా? అది నా కూతురురా, దాన్ని అమ్ముకున్నాను, కోసి కూరలు వేసుకున్నాను. అలడానికి ఈడేవాడండి? నువ్వు నా తండ్రి చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది.
ఈడెవడని అడిగావు కదో చెప్తున్నాయను, నా కాకులు మొగుడు చుబులు. ఈ రోజున శ్రీమతి లక్ష్మీ గారికి అశ్వారోహణ జరగటం ఈ పట్టణ పౌర పూర్వధర్మ సుకృతం అని నేను మనవి చేస్తున్నాను. ఈ విధంగానే అతి త్వరలో శ్రీమతి లక్ష్మీ గారికి గర్ధవారోహణం వరహారోహణం కూడా జరగాలని నేను కోరుకుంటున్నాను. నేనేం ఘనకార్యం చేశానని ఈ పట్టణ వాసులు చీటికి మాటికి నన్ను సన్మానిస్తుంటారో నాకు అర్థం కావడం లేదు. ఇది నా పట్ల మీకు గల అభిమానానికి నిదర్శనం అనుకుంటాను. పెద్దలు పూజ్యులు శ్రీ శేషాచార్యులు గారి ఆశీస్సుల ప్రకారం నాకు త్వరలో గార్ధవారోహణ వరహారోహణ కూడా జరుగుతాయని ఫంక్షన్ బాగా చేశారు. ఇంకో 500 తీసుకోండి. చాలా థ్యాంక్స్ అమ్మా. తరచూ మీకు సన్మానం చేసే అవకాశాన్ని మాకే కలిగించాలని మా ప్రార్థన. వస్తాను. అలాగే. అమ్మాయి గారు, ఇందాక గార్ధవారోహణం వరహారోహణం అన్నారు, దానికి అర్థమేమిటి? ఓరి అమ్మాయి కూడా, ఆ మాత్రం అర్థం కాలేదా? గార్ధవారోహణం అంటే లొట్టిపిట్ట మీద ఎక్కించి ఊరేగించటం, వరాహారోహణం అంటే ఏనుగు మీద ఎక్కించి ఊరేగించటం. మాటలకు అర్థాలు వేరే అని ఒక ఆయన చెప్పారు. మన అమ్మాయి గారు చెప్పిన తర్వాత మాటకి తిరిగేమిటి? నిజమే అమ్మాయి గారు, మీరిట్ట సన్మానాలు జరిపించుకుంటూ పోతే త్వరలో మీకు గార్ధవారోహణం వరాహారోహణం ఖాయం. పదండి. ఇంకా రాలేదేమిటి? Come on, darlings. ఇదే మన స్వర్గం. ఏమిటి బాబా, ఏమిటి లేటు? సారీ బ్రదర్ అండ, 2 గంటల నుంచి ఒంటరిగా ఉండలేక బోరు కట్టి చస్తున్నాడు బాబా. ఒంటరితనం ఇంకా ఎందుకు? జంటరితనాన్ని హ్యాపీగా తుంటరిగా అనిపించేసి. అలాగే. ఈ బీటును తీసుకుని నేను ఆ రూమ్ లోకి వెళ్తాను. ఈ స్వీట్ నువ్వేం చేయి. అలాగే బాబా. సీ యూ బెస్ట్ ఆఫ్ బై. కమ్ ఆన్ డార్లింగ్, కమ్. పోలీస్ రైడ్. వస్తున్నా, అలా గింజుకోకు. హలో, నేను పోలీస్ స్టేషన్ నుండి హెడ్ కానిస్టేబుల్ రంగాచారిని మాట్లాడుతున్నానండి. ఓసారి పరమేశ్వరరావు గారిని పిలుస్తారా? వారితో ఏం పనండి? వారి దగ్గర చాలాసార్లు ధన సహాయం పొందిన వాడిని గనక ఓ వార్త వారికి తెలియచేయాలని. ఆహా, ఆయన జపంలో ఉన్నారండి. ఏం చెప్పాలో చెప్తే నేను ఆయనతో చెప్తాను. అలాగే అలాగే చెప్తాను చెప్తాను. అలాగే. రాంపండు, ఇంద కాపీ. అట్ట ఉన్నావేంటయ్యా? ఏమైంది? అది జరగకుండా జరిగిపోయింది చెప్పులు. ఈ విషయం తెలిస్తే పెద్దయ్య గారు ఎంత కుమిలిపోతారో. అసలు ఏం జరిగింది? అది కృష్ణబాబు గారిని గోపాలం గారిని పోలీసులు పట్టుకుపోయారు. పేపర్. రాంపండు, కృష్ణ గోపాలం బాబుల బొమ్మలు పేపర్లో పట్టేసుడు. ఏం రాశారు? వీళ్ళిద్దరిని పోలీసులు పట్టుకున్నారని రాశారు. ఈ పేపర్ అమ్మగారు పెద్దయ్య గారు చూస్తే బాధపడతారు. ఎడని తీసుకెళ్ళి రాసి. పేపర్ వచ్చిందా? ఇలా ఇవ్వు, ఇది ఇవ్వు, పట్టుకో. ఏమండి? 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 ఏమిటి
తెల్లారిందా మందు మొదలెట్టడానికి? ఇప్పుడా మొదలు పెట్టింది, ఇది మూడో రౌండ్. అబ్బా ఒకసారి పేపర్ చూడండి. ఏం చూడండి, అందులో సమస్యలుంటాయి, అవంటే నాకు భయం, వాటిని మర్చిపోవడానికి కదా ఇది మొదలు పెట్టింది. అబ్బా మీరు తాగడాక ఒకసారి పేపర్ చూడండి. అబ్బాయి అల్లుడు మన ఇంటి గౌరవ మర్యాదలు ఎలా బజారు పనిచేశారో చూడండి. గౌరవ మర్యాదలనేవి ప్రోనోటు మీద సంతకం పెట్టక ముందు మనకుండే ఆస్తిపాస్తులే, అప్పులు పోలైన తర్వాత గౌరవం పెట్టి మర్యాద. అది కాదండి, వాళ్ళిద్దరూ కలిసి ఈ కుటుంబ సమస్యలతో మనసు పాడు చేసుకోవద్దు. నువ్వు కొంచెం పుచ్చుకో. నువ్వు మా వాడితో అన్న మాటలన్నీ నా చెవిని పడ్డాయమ్మా. ఏది ఆ పేపర్? ఇటు వద్దు మావయ్య గారు, ఈ పేపర్ మీరు చూడద్దు, అసలే మీ ఆరోగ్యం. ఇంత చిన్న విషయానికి ఈ గుండె ఆగిపోదమ్మా. ఈ కొంపలో జరగబోయే ఎన్ని అనర్థాలను చూసి బాధపడాలని నా నుదుట రాశాడో ఆ విధాత. గోపాలం, కృష్ణ, గోపాలం. ఆయన ఇంకా లేవలేదు తాతయ్య. లేవకపోతే లేపి తీసుకురా త్వరగా. అలాగే తాతయ్య. ఏమిటి తాతయ్య పిలిచారా? పరువైన ఇంటివాడు, మీరు చేయవలసిన పనేనా ఇది? చిచ్చి, సిగ్గు శరం మానాభిమానాలు ఉన్నవాళ్ళైతే పొడుచుకు తెచ్చుండేవాడు. మేమెందుకు చావాలి తాతగారు? తెల్లవారుజాము నా సబ్ ఫోన్ చేశాడు, మేము విదేశాలు వెళ్తున్నాను, వారితో పాటు వేయాల్సిన ఫోటో పొరపాటుగా ఇక్కడ ప్రచురింపబడిందని కావాలంటే రేపు పొద్దున పేపర్లో కరెక్ట్ చేస్తాడు. అబద్ధాలు ఆడుతున్నారని మీ ముఖాలే చెప్తున్నాయి. ఇంత నీతి తక్కువ పని చేసి ముందు వెనక చూడకుండా ఊరికే హైరాణ పడకండి. అసలే మీకు బీపీ ఎక్కువ, ఈ చలికాలంలో మీరు ఢామ్ అన్నారంటే సన్నీటి స్నానం చేయలేక మేము వస్తాం. పదరాకృష్ణ పడుకున్నా. అలాగే బాబు, వస్తాం.